నా దగ్గర ఫోటోషాప్ లేదు, కానీ నేను నా యూట్యూబ్ యొక్క థంబ్నైల్స్ వచ్చేసి ఫోటోషాప్లోనే చేశాను. ఎలానో చూద్దాము. ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్ లేదనుకోండి ఫోటోషాప్ది, అయినా కూడా మనము థంబ్నైల్స్ అనేవి ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ ఫోటోషాప్ ఆన్లైన్ ఫోటోషాప్కి రావచ్చు అనమాట. ఇక్కడ ఏదైతే లింక్ కనిపిస్తుందో ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఈ సైట్కి వస్తారు. ఈ సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ ఇన్ వన్ ఉంది కదా, ఈ సైట్లో మీకు ఇక్కడ లింక్ కింద ఫోటోషాప్ అని ఉంది, దీని మీద మీరు క్లిక్ అనేది చేసుకుంటే మనకి ఫోటోషాప్ యొక్క మొత్తం డాష్ బోర్డ్కి వచ్చేసారనమాట. ఇక్కడ ఫోటోషాప్ ఉన్నది. మళ్ళీ ఇంకేందంటే ఇలాంటి లింక్స్ ఏమైనా ఉంటే నేను ఈ పేజ్లో అప్డేట్ చేస్తుంటాను, అందుకే డైరెక్ట్గా ఈ పేజ్ లింక్ అనేది ఇచ్చాను. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత ఫోటోషాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఫోటోషాప్ యొక్క డాష్ బోర్డ్కి వస్తారు. ఇక్కడ మనము యూట్యూబ్ యొక్క మనకి థంబ్నైల్ సైజ్ వచ్చేసి 1280x720 ఉంటుంది. ఆ థంబ్నైల్ అనేది మనం ఇప్పుడు క్రియేట్ చేద్దాము. ఒకసారి గూగుల్లో కూడా చూద్దాం కన్ఫర్మ్. యూట్యూబ్ యొక్క థంబ్నైల్ వచ్చేసి 1280x720. ఈ థంబ్నైల్ అనేది మనం ఇప్పుడు ఆన్లైన్లో క్రియేట్ చేద్దాము. ఇక్కడ మనము ఫోటోషాప్ డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత ఫైల్లోకి వెళ్ళాలి. ఫైల్లోకి వెళ్ళేసి న్యూ అని ఉంది కదా, న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి విడ్త్ 1280 ఇచ్చుకోవాలి, తర్వాత హైట్ వచ్చేసి 720 అనేది ఇవ్వాలి. ఇది వచ్చేసి మన ఇక్కడ తర్వాత క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ బటన్ మీద ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన యూట్యూబ్ యొక్క థంబ్నైల్ సైజ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ వచ్చేసి మనము ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ కలర్స్ అప్లై కావాలంటే మనకి ఆల్ట్ బ్యాక్ స్పేస్ లేదా కంట్రోల్ బ్యాక్ స్పేస్ అనేది అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫోర్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ షార్ట్ కట్స్ అనమాట. అక్కడ అప్లై అయిపోయిన తర్వాత ఇప్పుడు టెక్స్ట్ రాద్దాం అనుకుంటే టీ అని ఉంది కదా, అక్కడ డాష్బోర్డ్లో ఉన్న టూల్ బాక్స్ నుంచి టీ అని తీసుకొని మనము ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టైప్ చేస్తే మనకి ఆ మ్యాటర్ అనేది పడిపోతుంది. ఆ టెక్స్ట్ యొక్క కలర్ కూడా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే మన సిస్టంలో మనకి ఫోటోషాప్ సాఫ్ట్వేర్ లేకపోయినా కానీ మనము డైరెక్ట్గా ఆన్లైన్లో ఫోటోషాప్ని యూజ్ చేసుకొని మన థంబ్నైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసాం మనం ఏదైతే టెక్స్ట్ని యూజ్ చేసి టైప్ చేసామో ఆ మ్యాటర్ అంతా వచ్చేసింది. దీని యొక్క సైజెస్ అవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే మనకు ఫోటోషాప్లో ఏవైతే టూల్స్ ఉంటాయో అన్ని టూల్స్ ఉంటాయన్నమాట. దీనిలో మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి షార్ట్ కట్స్ అనేవి పనిచేయవు, డైరెక్ట్గా టూల్ బాక్స్లో వెళ్ళేసి మనము వాడుకోవాల్సి ఉంటుంది అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత ఫైల్లోకి వెళ్ళాలి. దీన్ని సేవ్ చేసుకోవాలంటే సపోజ్ మొత్తం రెడీ అయిపోయింది అనుకుంటే ఫైల్లోకి వెళ్ళేసి ఎక్స్పోర్ట్ యాస్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ యాస్లో మనకి మెయిన్గా పిఎన్జీ లేదా జేపీజీ ఫార్మాట్లు తీసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, ఎస్వీజీ, జిఫ్ అదే దాన్ని మనము మెయిన్గా వాడేది పిఎన్జీ లేదా జేపీజీ అనేది వాడతాము. ఇప్పుడు రెండులో సేవ్ చేసి చూద్దాము, ఏం డిఫరెన్స్ ఉండదు. ఫస్ట్ జేపీజీలో చేస్తున్నాను నేను. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ విత్ ఉంది కదా, ఓపెన్ విత్ కాకుండా సేవ్ ఫైల్ అనేది టిక్ చేసుకొని ఓకే అని క్లిక్ చేయాలి. ఓపెన్ విత్ అంటే మనకి జస్ట్ చూపించి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి సేవ్ ఫైల్ అని క్లిక్ చేసుకొని ఓకే అనేది ప్రెస్ చేస్తే మనకి డౌన్లోడ్ అనేది అయిపోతుంది అది. సో ఇప్పుడు మళ్ళీ ఫైల్లోకి వెళ్తున్నాను, ఎక్స్పోర్ట్ యాస్, ఇప్పుడు పిఎన్జీలో సేవ్ అనేది చేస్తున్నాను. పిఎన్జీ తర్వాత సేవ్, ఇక్కడ ఓపెన్ విత్ కాకుండా మనకి సేవ్ ఫైల్ ఉంది, ఓకే అని ప్రెస్ చేస్తున్నాను. తర్వాత కంట్రోల్ జే అంటే మనకి అది డౌన్లోడ్ ఫోల్డర్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తే మనకి డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి జేపీజీలో పిఎన్జీలో మన థంబ్నైల్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో ఒకసారి మనము మన థంబ్నైల్ యొక్క ప్రివ్యూ చూస్తే మనకి ఈ విధంగా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకి సాఫ్ట్వేర్ లేకపోయినా కానీ మనము ఫ్రీగా ఆన్లైన్లో మన థంబ్నైల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. దీనిలో అన్ని టూల్స్ అనేవి ఉంటాయి.